ఇయర్ ఆఫ్టర్ హావింగ్ సేమ్ క్యాలెండర్ ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి సార్ చాలా ఇంపార్టెంట్ రిపీటేషన్ ఆఫ్ క్యాలెండర్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది ఆఫ్ క్యాలెండర్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది టూ కేసెస్ గివెన్ ఇయర్ గనక టూ కేసెస్ గివెన్ ఇయర్ గనక లీపియర్ గనక అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది ఇచ్చిన ఇయర్ గనక లీపియర్ గనక అవుతే రైట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది ఇచ్చిన ఇయర్ గనక నాన్ లీపియర్ గనక అవుతే ఇచ్చిన ఇయర్ గన అవుతాయి నాన్ లీపియర్ గనకవుతాయి రైట్ ఇక్కడ చూడండి సార్ నాన్ లీపియర్ అంటే తోటి బాగా ఆరిస్తే శేషము ఒకటైనా రావాలి శేషము రెండైనా రావాలి శేషము మూడైనా రావాలి నాన్లీపియర్ అంటే నాలుగు తోటి డివైడ్ చేస్తే శేషము ఒకటైనా రావాలి శేషము రెండైనా రావాలి శేషం మూడైనా రావాలి శేషము ఒకటి వస్తే ఆరు సంవత్సరాల తర్వాత రిపీట్ అయినట్టు శేషము రెండు కానీ మూడు కానీ వస్తే పదకొండు సంవత్సరాల తర్వాత రిపీట్ అయినట్టు పదకొండు సంవత్సరాల తర్వాత రిపీట్ అయినట్టు దీంట్లో ఒక ఎక్సెప్షన్ రాసుకోండి సార్ దీంట్లో ఈ లీప్ ఇయర్లో ఒక ఎక్సెప్షన్ ఉంది ఈ లీప్ ఇయర్లో ఒక ఎక్సెప్షన్ ఉంది ఆ ఎక్సెప్షన్ ఏంటి అని అంటే ఇచ్చిన ఇయర్ ఇచ్చిన ఇయర్ ఇయర్ అయ్యుండి అది గనక ఒక సెంచరీని క్రాస్ చేస్తే ఆ సెంచరీ నాన్ లీపియర్ అవుతే ఆ సెంచరీ నాన్ లీపియర్ అవుతే పన్నెండు సంవత్సరాల తర్వాతనే క్యాలెండర్ రిపీట్ అవుతుంది పన్నెండు సంవత్సరాల తర్వాతనే క్యాలెండర్ రిపీట్ అవుతుంది ఆర్ యు ఆల్ విత్ మీ ఇచ్చిన ఇయర్ కనుక లీప్ ఇయర్ ఉంటే ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది ఒకటే ఒక కేసులో పన్నెండు సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది అదేంటంటే సపోజ్గా ఎయిటీన్ నైన్టీ సిక్స్ ఉంది ఇది ముందుకెళ్లే కొద్దీ ఒక సెంచరీని క్రాస్ చేస్తుంది ఆ సెంచరీ ఏంటి నైన్టీన్ హండ్రెడ్ కానీ అది నాన్ లీపియర్ నైన్టీన్ హండ్రెడ్ అనేది సెంచరీ సెంచరీ అనేది ఫోర్ తోటి రైట్ ఫోర్ హండ్రెడ్ తోటి మనకు డివైడ్ అవ్వాలి ఒక ఇయర్ గనక లీపియర్ అయి ఉండి అది గనక ఒక సెంచరీని క్రాస్ చేస్తే ఆ సెంచరీ నాన్ లీపియర్ అయి ఉంటే క్యాలెండర్ మాత్రము ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుంది నైన్ నాట్ ఎయిట్ నైన్ నాట్ ఎయిట్ నాన్ లీపిర్ అయితే శేషము ఒకటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎప్పుడు రిపీట్ అవుతుంది ఫార్టీ సిక్స్ అవుతే ఫోర్ లెవెన్స్ ఆర్ ఫార్టీ ఫోర్ శేషము రెండు శేషము రెండు వస్తే ప్లస్ లెవెన్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అదే ఎయిటీన్ థర్టీ త్రీ ఎప్పుడు రిపీట్ అవుతుంది చెప్పండి ఎయిటీన్ థర్టీ త్రీ ఫోర్ ఎయిట్ ఆర్ థర్టీ టూ శేషము ఒకటి శేషం ఒకటి ఉంటే రైట్ ప్లస్ సిక్స్ ఇయర్స్ థర్టీ త్రీ ప్లస్ సిక్స్ ఎయిటీన్ థర్టీ నైన్ అదే టూ థౌజండ్ ఉంటే ఇది లీప్ ఇయర్ లీపి ఎప్పుడు రిపీట్ అవుతుంది ప్లస్ ట్వంటీ ఎయిట్ ఆన్సర్ ఎంత టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆన్సర్ ఎంత టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ గనక గనకవుతే అది ఎప్పుడు కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుంది ఇచ్చిన ఇయర్ గనక నాన్ లీప్ ఇయర్ గనక గనకవుతే ఫోర్ కే ప్లస్ వన్ ప్లస్ సిక్స్ ఇయర్స్ ప్లస్ ఫోర్ కే ప్లస్ టూ అయితే లెవెన్ ఇయర్స్ ఫోర్ కే ప్లస్ త్రీ అయితే లెవెన్ ఇయర్స్ ఈ లాజిక్ అందరికి క్లియర్ గా అర్థమైంది కదా సార్ థర్టీ ఎయిట్ ఐ హోప్ ది ఐడియా